ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ లోక సంబంధమైనటువంటి విచారములు పైకి రాకుండా అణిచివేసినాయి. యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యులలో ఒకడిగా పిలువబడ్డాడు, అపొస్తలులో ఒకడిగా పిలువబడ్డాడు, యేసుక్రీస్తుతో పాటు సేవలో పాల్పంచుకున్నాడు, అంతా బాగుంది. కానీ తాను దేవుని కొరకు రోషం కలిగి జీవించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ధనం పట్ల వ్యామోహం కలిగి, డబ్బు పట్ల మోహము కలిగి ఏం చేశాడో తెలుసా? ఒకవైపు యేసుతో పాటు ఉంటున్నాడు, మరొక వైపు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క శత్రులతో చేతులు కలిపేశాడు. ఒకవైపు యేసుక్రీస్తుతో శిష్యునిగా కలిసిమెలిసి ఉంటున్నాడు, మరొక వైపు యేసుక్రీస్తును అమ్మడానికి సాతాను మనుషులతో చేయగలిపేశాడు. దేవుని కొరకు రోషం కలిగి జీవించవలసిన సమయంలో పాపానికి సాతానుకు రాజీ పడిపోయాడు. ఫలించవలసిన సమయంలో పతనమైపోయాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఒకవైపు ప్రభు బలలో పాల్పంచుకుంటూ, ఒకవైపు ఆత్మీయతలో పాల్పంచుకుంటూ, ఒకవైపు కుటుంబ ప్రార్థనలో పాల్పంచుకుంటూ, దేవుని సన్నిధికి భార్యాభర్తగా వస్తూ బయటకు వెళ్ళిన తర్వాత సాతాన్తో చేతులు కలుపుతున్నావా? సాతాను మనుషులతో చేయి చేయి కలుపుతున్నావా? రహస్యంగా జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు ముళ్ళ తుప్పలను పోలిన వాడిగా ఉంటున్నావు. చివరిగా బైబుల్ ఏమని తెలుసా? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవాళ్ళు. మంచి మనస్సు కలిగిన వారు ఎవరో తెలుసా? వాక్యాన్ని వింటారో, ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఆ వాక్యాన్ని తమ హృదయంలో దాచుకుంటారో. దావీదు సెలవిచ్చాడు, యవనస్తులు పాపము చేయకున్నట్లు ఏం చేయాలట? నీ వాక్యమును తమ హృదయంలో దాచుకునుటయేగా. మనం పాపానికి తావివ్వకుండా, సాతానికి లొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? హృదయంలో వాక్యమును మనం కలిగి ఉండాలి. ఆ వాక్య స్వరూపి అయిన యేసుక్రీస్తు మన హృదయంలో నిత్యము నివసించాలి. ఒక యవనస్తుడు ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి అడిగాడట, నేను నూతనంగా రక్షించబడ్డాను, కానీ సైతాన్ వచ్చి అస్తమాను శోధిస్తున్నాడు, మాటి మాటికి వచ్చి తలుపు తడుతున్నాడు, శోధిస్తున్నాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, మరి ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఏ విధంగా సాతానును జయిస్తావు అని చెప్పి ఒక సహోదరిని అడిగాడట. అప్పుడు ఆ సహోదరి చెప్పిన మాట ఏంటి తెలుసా? నన్ను కూడా సైతాన్ వచ్చి శోధిస్తూ ఉంటాడు, తలుపు తడుతూ ఉంటాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అదే, మరి ఎలా నువ్వు జయిస్తావు? అప్పుడు ఆ సహోదరి చెప్పింది, సైతాన్ వచ్చి నన్ను తట్టినప్పుడు, నా హృదయాన్ని తట్టినప్పుడు నేను ఒకే మాట చెప్తా, ఏసయ్యా ఏసయ్యా, ఎవరో వచ్చి తలుపు తట్టారు, వెళ్ళి తెరువు అంటదట. యేసుక్రీస్తు హృదయంలో ఉన్నాడు కాబట్టి హృదయ తలుపు సైతాన్ వచ్చి తడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు వెళ్ళి యేసుక్రీస్తట తలుపు తెరుస్తాడట. అప్పుడు సైతాన్ చూసి, నువ్వు ఉన్నావా లోపట, సరే తర్వాత వస్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడట. మనను సైతాను శోధించినప్పుడు మనం యేసయ్యకు పని పెట్టినట్లయితే ఆ యేసుక్రీస్తే సైతానును తరిమేస్తాడు. మనలో చాలామంది చేసే పిచ్చి పని ఏంటి తెలుసా? సైతాను వచ్చి తలుపు తడుతూ ఉంటే గబగబా మనమే వెళ్ళి ఇంత ఆలస్యంగా వచ్చావే. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? సైతాను పని శోధించటం, వాక్యము ఫలింపకుండా చేయటం. నీలో వాక్యము అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ఉన్నట్లయితే నీ మనస్సు మంచి మనస్సు, నీ మనస్సు మంచి మనస్సు అయితే వాక్యాన్ని వింటావు, ఆ వాక్యానికి లోబడతావు, వాక్యానుసారంగా జీవిస్తావు, సైతానును ఎదిరిస్తావు, జయిస్తావు, ఈ లోకంలో పాపిష్టి లోకంలో పరిశుద్ధముగా జీవిస్తావు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసా? మంచి మనస్సు కలిగిన వారి వల్ల. ఎవరు మంచి మనస్సు కలవారో తెలుసా? వాక్యాన్ని విని అంగీకరించి విశ్వసించి వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. ఎవరు నువ్వు మంచి మనస్సు కలిగిన వ్యక్తివా, లేకపోతే ముండ్ల తుప్పను పోలిన వాడివా? కొంచెం కాలం నాటబడి మొలకెత్తి, కానీ నువ్వు ఫలించవలసిన సమయంలో ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు, లోక సంబంధమైన మోహాలు, పాపాల చేత పైకి రాక కప్పివేయబడిన వాడివా? రాతి హృదయం వంటి హృదయం కలిగి
రాతి నేలను పడినటువంటి విత్తనం వల్లే పైకి పచ్చగా కనిపిస్తూ లోపల మాత్రం ఫలింపలేనటువంటి స్థితి కలిగిన వాడివా, లేదా త్రోవ ప్రక్కన పడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? సైతాన్ని ఎప్పటికప్పుడు నీ హృదయంలో వాక్యాన్ని ఎత్తుకుపోతున్నట్లయితే జాగ్రత్త, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములను పోలిన వాడిగా ఉన్నావు. ఎవరో నువ్వు ఈరోజు మంచి మనసు కలిగిన వాడిగా ఉంటే ఎంత బాగుంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన లేఖ ఇవ్వండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎందరైతే తమ హస్తాన్ని చూపిస్తూ నాకు మంచి హృదయం కావాలి, మంచి మనసు కావాలి, మంచి మనసే మంచి పనులను చేయిస్తుంది, మంచి పనులు మమ్మలను మంచి మనుషులుగా చేస్తుంది, మంచి మనుషులమైన మేము మంచితనాన్ని చూపించగలుగుతాం. అయ్యో చాలా కాలంగా త్రోవ ప్రక్కన పడిన వారు ఉన్నావు నాయన, వాక్యం వింటాం కానీ మాలో మార్పు రావటల్లా. రాతి నేలను పోలిన వారమై ఉన్నాము. విత్తబడిన వాక్యం విత్తబడినట్టుగానే ఉంటుంది కానీ ఫలించటం లేదు. ముళ్ళ పొదలను పోలిన వారిగా ఉన్నాము. ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు, సుఖభోగాలు నాయన మా ఆత్మీయ జీవితాన్ని కమ్మేసినాయి, మా ఆత్మీయతను కప్పేసి సమాధి చేసినాయి. క్షమించండి నాయన. మంచి మనసు కలిగిన వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి ఫలించే భాగ్యముదయ చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.